మన తెలుగు రాష్ట్రాల్లో మన టాలీవుడ్ హీరోల క్రేజ్ గురించి మనకి తెలిసిందే అయితే మన హీరోస్ కి పక్క రాష్ట్రాల్లో కూడా పిచ్చి క్రేజ్ ఉంది ఆ లో ఉన్న ప్రజెంట్ జనరేషన్ హీరోస్ గురించి ఇప్పుడు చూద్దాం తమిళనాడు స్టేట్ లో చూస్తే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నది మహేష్ బాబు తమిళనాడులో క్రేజ్ రావడం అంటే చాలా కష్టం మిగతా స్టేట్స్లా ఇక్కడ మన సినిమాలకి పెద్ద హంగామా ఉండదు బలమైన కంటెంట్ ఉన్న కథలే ఇక్కడ ఆడతాయి అలాంటి స్టేట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మన టాలీవుడ్ హీరోస్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు మహేష్ కి అక్కడ ఎంతో కొంత మార్కెట్ ఉంది అలాగే మహేష్ కి అక్కడ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి అతడు మూవీ నుంచి మహేష్ కి అక్కడ మార్కెట్ బాగా పెరిగింది ఇక శ్రీమంతుడు సినిమా తమిళనాడులో తెలుగు వర్షన్ ఒకటి పాయింట్ రెండు కోట్ల కలెక్షన్స్ ని చేస్తే తమిళ్ వర్షన్ డెబ్బై ఐదు లక్షల వరకు కలెక్షన్స్ చేసింది అక్కడ స్టార్ హీరో అయిన విజయ్ కెరీర్ లో అతి పెద్ద హిట్స్ అయిన రెండు సినిమాలు తెలుగులో మహేష్ బాబు చేసినవే అవి పోకిరి ఇంకా ఒక్కడు ఆ రకంగా మహేష్ బాబు అక్కడి వాళ్లకి బాగా తెలుసు ఆల్మోస్ట్ మహేష్ మూవీస్ అన్ని తమిళ్లో డబ్ అవుతూ ఉంటాయి ఇక ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ప్రభాస్ ఉన్నాడు బాహుబలి సినిమా తర్వాత మొత్తం ఇండియాలోనే సూపర్ క్రేజ్ వచ్చేసింది ప్రభాస్ కి ఇక సాహో తమిళ్ వర్షన్ కి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా హంగామా చేశారు ఇక ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఎన్టీఆర్ ఉన్నాడు జనతా గ్యారేజ్ సినిమా తమిళ్ వర్షన్లో కోటి రూపాయల కలెక్షన్స్ ని అలాగే జై లవకుశా సినిమా ఒకటి పాయింట్ మూడు కోట్ల కలెక్షన్స్ ని సాధించాయి ఇక రీసెంట్ ఇండస్ట్రీ హిట్ ఆర్ఆర్ఆర్ అయితే తమిళ్ వర్షన్లో ఎనబై కోట్ల కలెక్షన్స్ ని సాధించింది ఇక నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ లో అల్లు అర్జున్ ఉన్నాడు చెన్నైలోని ఒక సెక్షన్ ఆఫ్ యూత్ లో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది సినిమా ఎలా ఉన్నా సరే అల్లు అర్జున్ సినిమా రిలీజ్ కి ముందు మాత్రం అక్కడ ఒక రేంజ్ లో హంగామా ఉంటుంది ఇక్కడ అల్లు అర్జున్ పుష్ప సినిమా పది కోట్ల వరకు కలెక్షన్స్ ని సాధించింది నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో రామ్ చరణ్ ఉన్నాడు రామ్ చరణ్ యాక్ట్ చేసిన మగధీరా సినిమా తమిళ్ వర్షన్ లో కూడా మంచి హిట్ గా నిలిచింది అయితే ఆ తర్వాత రామ్ చరణ్ ఏ మూవీస్ కూడా అక్కడ అంతగా ఆడలేదు రంగస్థలం మూవీ మాత్రం అక్కడ బానే ఆడింది ఇక ఆర్ఆర్ఆర్ అయితే హ్యూజ్ కలెక్షన్స్ ని సాధించింది ఇక నెక్స్ట్ స్టేట్ కర్ణాటక కర్ణాటకలో మన తెలుగు సినిమాలు బాగా ఆడతాయి ఇక ఈ స్టేట్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది ఎన్టీఆర్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కర్ణాటకలో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది అక్కడ ఎన్టీఆర్ కి భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు ఈ ఏరియాలో ఎన్టీఆర్ మూవీస్ కి మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి జనతా గ్యారేజ్ జై అవకుసా సినిమాలు ఎనిమిది కోట్ల వరకు కలెక్షన్స్ సాధించగా అరవింద సమేత వీరరాఘవ సినిమా పది కోట్ల వరకు కలెక్షన్స్ ని సాధించి ఆ స్టేట్లో కూడా మంచి హిట్ గా నిలిచింది ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఎనబై కోట్ల వరకు కలెక్షన్స్ ని సాధించింది ఈ ఏరియాలో ఇక ఇక్కడ సెకండ్ ప్లేస్ లో నిలిచింది రామ్ చరణ్ రామ్ చరణ్ మగధీరా సినిమా కర్ణాటకలో ఎనిమిది కోట్ల కలెక్షన్స్ ని సాధించింది అలాగే రచ్చా ఎవడు సినిమాలు కూడా అక్కడ మంచి హిట్ గా నిలిచాయి ఇక రంగస్థలం సినిమా తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్స్ ని సాధించింది కర్ణాటకలో థర్డ్ ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలుస్తారు ఫుల్ క్లాస్ ఫాలోయింగ్ ఉంది మహేష్ బాబుకి ఇక్కడ శ్రీమంతుడు సెవెన్ పాయింట్ టూ క్రోర్స్ భరత్ అనే నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మహర్షి సినిమా తొమ్మిది పాయింట్ రెండు కోట్ల కలెక్షన్స్ ని సాధించింది సరిలేరు నీకెవ్వరు మూవీ కూడా మంచి కలెక్షన్స్నే రాబట్టింది ఇక ఇక్కడ ఫోర్త్ ప్లేస్లో ప్రభాస్ నిలుస్తాడు బాహుబలి అండ్ సాహో రెండు సినిమాలు ఇక్కడ బాగానే ఆడాయి ఇక ఫిఫ్త్ ప్లేస్ లో అల్లు అర్జున్ నిలుస్తాడు ఇక్కడ బన్నీ డాన్సులకి పిచ్చి క్రేజ్ ఉంటుంది ఇక్కడ అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమా పది కోట్లు పుష్ప సినిమా పద్నాలుగు కోట్ల వరకు కలెక్షన్స్ ని సాధించాయి ఇక నెక్స్ట్ స్టేట్ కేరళ ఈ స్టేట్ లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది అల్లు అర్జునే ఈ స్టేట్లో అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అంటారు అసలు కేరళలో మన వాళ్లకి ఫాలోయింగే ఉండదు అక్కడ మార్కెట్ ఓపెన్ చేసిన హీరో అల్లు అర్జునే కేరళలో మన సినిమాలు యాభై లక్షల కలెక్షన్స్ ని సాధించడమే పెద్ద విషయం కానీ అల్లు అర్జున్ సరైనోడు మూవీ అక్కడ రెండు పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్స్ ని సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక పుష్ప మూవీ అయితే ఏకంగా ఎనిమిది కోట్ల కలెక్షన్స్ ని సాధించగలిగింది ఇక ఈ స్టేట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నది ప్రభాస్ ఇప్పుడు ప్రభాస్ కి అక్కడ మంచి క్రేజ్ ఉంది సాహో మూవీ కూడా ఓపెనింగ్స్ ఇక్కడ బానే వచ్చాయి ఆల్మోస్ట్ ఐదు కోట్ల మార్కెట్ ని ప్రభాస్ ఈ స్టేట్ లో సంపాదించుకోగలిగాడు ఇక ఇక్కడ థర్డ్ ప్లేస్లో మహేష్ బాబు ఉంటాడు శ్రీమంతుడు మూవీతో మహేష్ బాబుకి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది ఈ మూవీ నలభై లక్షల వరకు కలెక్షన్స్ని సాధించగలిగింది కొచ్చి వంటి సిటీస్లో మహేష్కి మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇక ఫోర్త్ ప్లేస్లో ఎన్టీఆర్ ఉంటాడు జనతా గ్యారేజ్ సినిమాలో అక్కడి సూపర్ స్టార్ మోహన్ లాల్తో కలిసి యాక్ట్ చేయడం వల్ల ఎన్టీఆర్కి అక్కడ మార్కెట్ ఓపెన్ అయింది ఇక నార్త్ ఇండియా విషయానికి వస్తే అక్కడ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది ప్రభాస్ ఇక్కడ ప్రభాస్ మార్కెట్ ఒక రేంజ్లో ఉంది వేరే మన ఏ హీరో కూడా దరిదాపుల్లో కూడా లేనంత మార్కెట్ని ప్రభాస్ క్రియేట్ చేసుకోగలిగాడు సాహో మూవీ నెగిటివ్ టాక్తో కూడా ఇక్కడ రెండు వందల కోట్ల వరకు కలెక్షన్స్ని సాధించగలిగింది అంటేనే ప్రభాస్ క్రేజ్ అక్కడ ఏ రేంజ్లో ఉందో మనం ఊహించుకోవచ్చు ఇక ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నది మహేష్ బాబు నార్త్లో మహేష్ అంటే అందరికీ తెలుసు బాలీవుడ్ హీరోయిన్స్ని అప్పట్లో ఎవరితో యాక్ట్ చేయాలి అనుకుంటున్నారు అని అడిగితే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ నేమ్ మహేష్ బాబు మహేష్ బాబు అన్ని సినిమాలు అక్కడ డబ్ అవుతూ ఉంటాయి ఇక థర్డ్ ప్లేస్లో అల్లు అర్జున్ ఉంటాడు ఇక్కడ అల్లు అర్జున్ డ్యాన్సులకి మంచి క్రేజ్ ఉంది అంతేకాదు యూట్యూబ్లో అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ మూవీస్కి మిలియన్స్లో వ్యూస్ ఉంటాయి ఇక రీసెంట్గా పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకోవడంతో ఇక్కడి ఆడియన్స్కి ఇంకొంచెం దగ్గరయ్యాడు ఇక ఫోర్త్ ప్లేస్లో ఎన్టీఆర్ ఉంటాడు ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ అక్కడ మంచి మార్కెట్ని క్రియేట్ చేసుకోగలిగాడు ఇక ఫిఫ్త్ ప్లేస్లో రామ్ చరణ్ ఉంటాడు తను కూడా ఆర్ఆర్ఆర్ మూవీతో అక్కడి ఆడియన్స్కి బాగా దగ్గరయ్యాడు చరణ్కి కూడా ఇప్పుడు నార్త్లో మంచి మార్కెటే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి